శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి, సోమవారం. ఈరోజు విశిష్టత ఏమిటి అంటే వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఆ తల్లి వైశ్యుల కులదేవత. ఆ వంశంలో పుట్టడం వల్ల, ఆ వంశంలో విశిష్ట స్థానాన్ని అలంకరించటం వల్ల ఆమె వాళ్ళకు కులదేవతగా ఆరాధింపబడుతూ ఉన్నది. అందరికీ కూడా ఆమె పూజ్యురాలే. ఇంద్రుని సతి అయినటువంటి శచీదేవి యొక్క అవతారం కన్యకా పరమేశ్వరి అవతారం. ఆమెని వాసవి అంటారు. ఆ వాసవి అనటానికి కారణం ఏంటంటే వాసవుడు ఇంద్రుడు, ఆ వాసవుని యొక్క భార్య శచి, ఆమె అంశ కాబట్టి, ఆమె ఇలా పుట్టింది కాబట్టి వాసవి అనేటటువంటిది ఆమెకి పేరు వచ్చింది. పెనుగొండలో కుసుమశ్రేష్ఠి అని చెప్పి ఒక వైశ్యోత్తముడు ఉండేవాడు. ఆయన భార్య పేరు కుసుమాంబ. వాళ్ళిద్దరూ కూడా అన్యోన్య దాంపత్యంతో చాలా యోగ్యమైనటువంటి విధానంతో జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. వాళ్ళకి చాలా కాలం సంతానం కలగలేదు. సత్సంతానాన్ని పొందడం కోసమని వాళ్ళు పుత్రకామేష్టి చేశారు. ఆ పుత్రకామేష్టి యాగము చేయటం వల్లనే దశరథ మహారాజు కూడా సంతానాన్ని కన్నాడు. అలా ఈ పుత్రకామేష్టి చేయటం వల్ల కుసుమశ్రేష్ఠికి ఆ హోమగుండము నుంచే పుట్టినటువంటి ఆమె కన్యక, వాసవి కన్యక. ఆమె అయోనిజ అన్నమాట. హోమగుండము నుంచే పుట్టింది కాబట్టి తల్లి గర్భము నుంచి పుట్టినటువంటిది కాదు. అందువల్ల ఆమె అయోనిజగా పరమ పవిత్రురాలుగానే ఉన్నది. అలాగే ఆ హోమగుండము నుంచే పుట్టినటువంటి ఆమె సోదరుడు విరూపాక్షుడు, వాళ్ళిద్దరూ కూడా హోమగుండము నుంచే పుట్టారు. ద్రుపద మహారాజు కూడా అట్లాగే హోమగుండము నుంచి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. కూతురు ద్రౌపది, పతివ్రత శిరోమణి. కొడుకు ధృష్టద్యుమ్నుడు. అలాగే కుసుమశ్రేష్ఠికి ఆ హోమగుండము నుంచే కుమార్తెగా ఈ కన్యక లభించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు ఆ ప్రాంతానికి రాజైనటువంటి విష్ణువర్ధనుడు, ఆ విష్ణువర్ధనుడు ఆ ప్రాంతాలకు సంచరిస్తూ పెనుగొండ పరిసరాలకు వచ్చాడు. అలా పెనుగొండ పరిసరాలకు వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా, పెనుగొండకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా విష్ణువర్ధనుని చాలా ఘనంగా గౌరవించారు. వాళ్ళందరికీ కూడా చాలా విశేషంగా ఆతిథ్యం ఇచ్చారు. అటువంటి అద్భుతమైన ఆతిథ్యానికి విష్ణువర్ధనుడు చాలా ఆనందించాడు. ఆనందించి గౌరవపూర్వకంగా వాళ్ళందరికీ కూడా తాంబూలములు సమర్పించడానికి నిశ్చయించుకున్నాడు. గౌరవార్థం ఇచ్చేటటువంటి రాజుగారిచ్చే తాంబూలం స్వీకరించటం అంటే అది ఘనత. ఆ తాంబూల స్వీకరణ సమయంలో కుసుమశ్రేష్ఠితో పాటు ఆయన భార్య అయినటువంటి కుసుమాంబ, కుమార్తె అయినటువంటి వాసవి కూడా వచ్చారు. అలా తాంబూలం స్వీకరించేటటువంటి సందర్భంలో వాసవిని చూశాడు విష్ణువర్ధనుడు. అతనికి వాసవి మీద మనసు పడ్డది. ఆమెని పెండ్లాడాలి అని చెప్పి అనుకున్నాడు. అనుకుని కుసుమశ్రేష్ఠిని కోరాడు, నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయవలసినది, గౌరవప్రదంగా నేను అడుగుతున్నాను కాబట్టి ఇస్తే సంతోషంగా వివాహం చేసుకుంటాను, నువ్వు ఒకవేళ ఇవ్వటానికి వెనకాడినా కూడా నా బలాన్ని చూపైనా నేను నీ కుమార్తెను పెండ్లాడతాను అని చెప్పి చెప్పేటప్పటికి ఆ బెదిరింపుకి కొంత వెరచి కుసుమశ్రేష్ఠి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి మాటకు అన్నాడు. ఎలాగో ఒప్పించి ముందు ఆ గట్టును పడాలి ఆ సమయం నుంచి అని చెప్పి.
అలా 2 నెలల గడువు అడిగాడు. వివాహం చేస్తాను కానీ ఓ 2 నెలల గడువు ఇమ్మన్నాడు. విష్ణువర్ధనుడు వెళ్ళిపోయాడు. 2 నెలల గడువుకి సమస్య ఉన్నది, వివాహం చేయటానికి అంగీకరించాడు కాబట్టి. ఆ తర్వాత కుసుమశ్రేష్ఠి తన పరివారం అందరితో, పెనుగొండలో ఉన్నటువంటి వైశ్యశ్రేష్ఠులందరితో కూడా సమావేశం నిర్వహించాడు. మనము వైశ్యులము, విష్ణువర్ధన రాజు నా కుమార్తెని వివాహం ఆడటానికి అంగీకరించటమే కాదు బెదిరించటం కూడా చేస్తున్నాడు, ఈ విషయంలో మీ అందరి అభిప్రాయం కూడా చెప్పవలసింది అని చెప్పి, అక్కడ వాళ్ళందరితో కూడా పెద్ద అయినటువంటి ఆ కుసుమశ్రేష్ఠి సమావేశమై అడిగేటప్పటికీ వాళ్ళెవరూ కూడా ఈమెని విష్ణువర్ధనుకి ఇచ్చే విషయంలో సుముఖత చూపలేదు. వాసవికి ఇష్టం లేదు, తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా ఇష్టం లేదు, వాళ్ళందరూ కూడా అంగీకరించలేదు. దాంతో వాసవిని విష్ణువర్ధనునికి ఇచ్చి వివాహం చేయటం జరగదు అనేది చెప్పటం కోసమని కొంతమంది ఇక్కడి నుంచి రాయబారం వెళ్ళారు విష్ణువర్ధనుడి దగ్గరికి. అక్కడ చాలా వాదోపవాదాలు జరిగాయి. వాదోపవాదాలు జరిగి విష్ణువర్ధనుడు ఈ రాయబారం వెళ్ళినటువంటి వాళ్ళని బంధించమని చెప్పి బంధించి చెరసాల్లో పెట్టాడు. వీళ్ళకి ఇంత చాకచక్యం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఆ ద్వారపాలకులైనటువంటి వాళ్ళకి ఏదో కొంత ముట్ట చెప్పి జాగ్రత్తగా అక్కడి నుంచి బయటపడ్డారు. బయటపడి పెనుగొండకు వచ్చాక మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశంలో విరూపాక్షుడు స్పష్టంగా చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో నా సోదరి అయినటువంటి వాసవిని ఆ విష్ణువర్ధనునికి ఇచ్చే ప్రసక్తే లేదు. అంత ప్రమాదం కనుక వస్తే హోమగుండంలో దూకుతాము, అగ్నిలో దూకి ప్రాణాలు అర్పించుకుంటాం, తప్పితే వాడికి ఇచ్చేటటువంటి సమస్య లేదు అని నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంలో విష్ణువర్ధనుడు పెనుగొండ మీదకి దాడి చేశాడు. వీళ్ళు అనుకున్నటువంటి రీతిగా మొట్టమొదట వాసవి ఆమె అగ్నిప్రవేశం చేస్తుందని అన్నారు. ఆమె అగ్నిప్రవేశం చేసింది, తర్వాత మిగతా వాళ్ళు కూడా అగ్నిప్రవేశం చేశారు. అలా అగ్నిప్రవేశం చేసినటువంటి సందర్భంలో ఆమె స్వస్వరూపం పొంది కన్యకా పరమేశ్వరిగా అవతరించింది. కన్యకా పరమేశ్వరిగా సాక్షాత్కరించి ప్రజలందరినీ అనుగ్రహించింది కాబట్టి వాసవి ఇంద్రుడి భార్య శచి కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరి అని చెప్పి ఆమె చెప్పబడుతూ అందరి చేత కూడా పూజలు అందుకుంటూ ఉన్నది. అటువంటి వాసవి కన్యకా పరమేశ్వరిని ఈరోజు పూజించటము, ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రులం కావటము కర్తవ్యం అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.